హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డ్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ ప్రకారం మనకి కొన్ని డిపార్ట్మెంట్లలో టెక్నీషియన్ పోస్టులు అనేది పెరగబోతున్నాయి. ఇది అఫీషియల్గా వచ్చిన నోటీసే ఇది. సో పెరగబోతున్నాయని తెలిసి మనకి ఈ నోటీస్ నుంచి అర్థమవుతుంది. అది కూడా ఎప్పుడు కన్ఫామ్ అవుతుంది అంటే ఇక డేట్ కూడా ఇచ్చారు చూడండి, 10/07/2024 వరకు ఈ పోస్టులని, ఖాళీగా ఉన్న ఈ సేఫ్టీ పోస్టులని కన్ఫామ్ చేయమని చెప్పేసి మనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ వైడ్ నోట్ అండర్ రిఫరెన్స్ వేకెన్సీస్ ఆఫ్ టెక్నీషియన్స్ హ్యావ్ బీన్ రివైజ్డ్ త్రూ OIRM పోర్టల్ బై జోనల్ రైల్వేస్ పియూస్ రెస్పెక్ట్ వెళ్ళి అని ఇచ్చారు మనకి. ఇక్కడ మనకి ఏదైతే వర్క్షాప్లో అదేవిధంగా పియూ బేస్డ్ ప్రజెంట్ నీడ్ అండ్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ కోసము 10/07/2024 వరకు కింద ఇచ్చిన పోస్టులని భర్తీ చేయడానికి మీకు మనం భర్తీ చేయదలుచుకున్నట్లు రైల్వే బోర్డు ఆ వివిధ జోన్లకి ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి కన్ఫామ్ చేయమని చెప్పేసి, అంటే రివ్యూ చేయమని చెప్పేసి ఇచ్చింది. రివ్యూ ఎప్పటి వరకు చేయాలి? 10/07/2024 వరకు వీళ్ళ నుంచి రిప్లై కోరుతుంది. సో మొత్తం పోస్టులు వేకెన్సీస్ ఎన్ని పెరగనున్నాయంటే టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి మనకి మాక్సిమం అన్ని సేఫ్టీ జోన్లలో సేఫ్టీ వేకెన్సీసే ఉన్నాయి. 4078 పోస్టులు అనేది పెరుగుతున్నాయి. అదేవిధంగా మిగతా ఇంకొక కొన్ని జోన్లను చూసుకుంటే 1,348 పోస్టులు పెరగనున్నాయి. సో మొత్తం మీద 5,000 చిల్లర వరకు మనకి పోస్టులు అనేది రాబోతున్నాయి. దాంట్లో మనకి సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ నుంచి ఎన్ని పెరగబోతున్నాయి కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 221 టెక్నీషియన్ పోస్టులు అనేది పెరగనున్నాయి. ఈ విధంగా టోటల్గా 5,000 పోస్టులు అనేది మనకి వేకెన్సీస్ పెరుగుతాయి. ఎప్పుడు? ఒకవేళ ఇక్కడ ఇచ్చినట్లుగా ఈ పోస్టులన్నిటికీ వివిధ రైల్వే బోర్డులు అనుమతి తెలియజేస్తే 10/07/2024 లోపల ఇంకొక 5,000 పోస్టులు అనేది టెక్నీషియన్ గ్రేడ్ 3లో, ఏదైతే 9,144 పోస్టుల వేకెన్సీకి అంతకుముందు నోటిఫికేషన్ జారీ చేశారో దానికి ఇంకొక 5,000 పోస్టులు అనేది యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది కూడా అనుమతి ఇస్తేనే, మళ్ళీ డైరెక్ట్ యాడ్ అవుతాయని నేను అంటలేదు. వీళ్ళు ప్రకారము అనుమతి ఇస్తే ఆ పోస్టులు అనేది యాడ్ అవుతాయి. ఏది ఏమైనా యాడ్ అయినా కాకపోయినా 9,000 పోస్టులు అనేది మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3లో చాలా ఎక్కువ పోస్టులు. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అని నేను గతంలో కూడా క్లియర్గా చెప్పాను. ఏఎల్పీలో పోస్టులు అనేది పెరిగాయి, అదేవిధంగా టెక్నీషియన్లో కూడా పోస్టులు పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ డి నుంచి కూడా తొందరలో అతి భారీ నోటిఫికేషన్ వస్తుంది. జూలై లేదా ఆగస్టులో మనకి ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా ఆర్ఆర్బీలో ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు, సరిగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు, లేకపోతే ఏదో పైపైన ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఒక 100 డేస్ టైం టేబుల్ వేసుకొని సిలబస్ మొత్తం ఫినిష్ చేసేయండి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే ఏదో ఒక రైల్వే జాబ్ సాధించాలన్న గోల్తో ముందుకెళ్ళండి. ఒకవేళ జస్ట్ ఏదైనా 1% ఈ సంవత్సరం మిస్ అయితే 2025లో మళ్ళీ క్యాలెండర్ వస్తుంది. ఆ 2025లో అన్నా సరే జాబ్ కొట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్ళండి. ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు, ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి, స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే 2012 నుంచి 2022 వరకు ఏవైతే ఆర్ఆర్బి నిర్వహించిందో అన్ని పరీక్షలు, అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, జేఈ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఇతరితర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు, దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం, దీంట్లో లాస్ట్ 10 ఇయర్స్ లో వచ్చిన 146 టైప్స్ ఉన్నాయి మొత్తం మీద. అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి. ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది. అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ 10 ఇయర్స్ లో ఎక్కువగా 146 మోడల్స్ అనేది 100% రిపీట్ అయ్యింది. సో ఆ 146 మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి 5-6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని, ఒక్కొక్క చాప్టర్ కి ఒక 50 క్వశ్చన్స్, లేకపోతే 100 క్వశ్చన్స్, లేకపోతే ఒక 70 క్వశ్చన్స్, ఒక 40 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్, ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్ లో ఉంటుంది. 146 మోడల్స్, ఒక్కొక్క మోడల్ కి 2-3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా
1404 క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా. ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా, అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ, దీని కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది. అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్, డిస్ప్లే పైన కనబడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి, చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం. వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది. ఇది కూడా సేమ్ ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్, టెక్నీషియన్, ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది. స్పెషల్గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా, ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్ దొరకడం అనే విధంగా టాప్ 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది. 86 మోడల్స్ ఉంటాయి, ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో లభ్యమవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ముఖ్యంగా ఏఎల్పీని టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. ఏఎల్పీ, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కూడా ఏఎల్పీకి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఈ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ 10 ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్. దీంట్లో లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అదే విధంగా నాన్ వెర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఉన్నారో, అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి, వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. ఇది కూడా లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ ని చాప్టర్ వైజ్ గా, మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది. సో వీడియో యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అవైలబుల్లో ఉంటుంది 545 రూపీస్. రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది 510. సైన్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లో ఉంటుంది 480. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది 550 రూపీస్. అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి, అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే 1750కి వస్తాయి. డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం, ఫ్రీ ఉంటుంది. మీకు దాదాపు 4 బుక్స్ అంటే మీకు 3 కేజీల వరకు అవుతుంది. మీరు 3 కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి 200 నుంచి 250 రూపాయలు అవుతాయి. అది కూడా మేమే పెట్టుకుంటాం. మీకు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ వచ్చేసి 3 కలిపి తీసుకుంటే 1385, ఇది కూడా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, రీజనింగ్ తీసుకుంటే 955, అన్ని ఫ్రీ డెలివరీస్. మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1300, ఇది కూడా ఫ్రీ డెలివరీ. సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే 999. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1505 రూపాయలు. దీంట్లో మీ ఇష్టం. మీరు వాట్సాప్కి మీ అడ్రస్తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం, కొన్ని తెలుగు తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు, అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 100 డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే, రెండు కూడా సేమ్ నెంబరే, ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు, అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదే విధంగా కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది.